గురుబ్రహ్మా గురుర్విష్ణు గుహేశ్వర గుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీరు చరణావిందాభ్యాన్ని నమో నమ తస్మాజ్దగుం బ్రహ్మ స్వయం భవితి ఉదకాల నుండి ఈ జగత్తు పుట్టిందని మనం చెప్పుకున్నాం ఈ ఉదకాలు ద్రవస్వరూపాలు శిథిలమయ్యే స్వభావం కలవి అటువంటి ఉదకాల నుండి ఈ జగత్తు పుట్టింది కాబట్టి ఈ జగత్తు కూడా శిథిల స్వభావంగా కనిపిస్తోంది అంటే ఎప్పటికైనా కూడా నాశనం చెందే స్వభావం కలదిగా ఈ జగత్తు కూడా కనిపిస్తోంది ఎందుకంటే దీనికి కారణభూతమైనటువంటి ఉదకాలు శిథిల స్వభావంలో కాబట్టి అందులో నుంచి వచ్చిన ఈ జగత్తు కూడా శైథిల్యాన్ని పొందేదిగా కనిపిస్తోంది జదగుం సర్వగుం శిథిలమివా ధ్రువమివా అభవత్ అంతేకాకుండా అధ్రువం అని చెప్పింది వేదం ఇది నిశ్చయంగా నిత్యంగా ఉండే పదార్థం కాదు ఎప్పటికైనా కూడా నాశనాన్ని చెందేటటువంటి పదార్థమే అని చెప్పింది ఆ తర్వాత ప్రజాపతిర్వావతత్ ఆత్మనాత్మానం విధావాను ప్రావిశత్ ఉదకాల నుండి ఉత్పన్నమైనటువంటి ఈ జగత్తు రెండు రకాలుగా కనిపిస్తోంది ఏ విధంగా అంటే ఒకటి పరమాత్మ స్వరూపంగా మనకి కనిపిస్తోంది రెండవది నామరూపాత్మకంగా కనిపిస్తోంది ఈ రెండు అంశాలతో ఈ జగత్తు కనిపిస్తోంది ఉదకాల నుండి పుట్టింది కాబట్టి ఈ జగత్తు నాశనమైపోతోందని మనం చెప్పుకున్నాం నాశనమయ్యేటటువంటి జగత్తు ఏ జగత్తు అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు అంశాలల్లో నామరూపాత్మకమైనటువంటి అంశమే నాశనమవుతుంది పరమాత్మ రూపమైనటువంటి అంశము మాత్రం నాశనం కాదు అది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది అదే విషయాన్ని ఇక్కడ బోధిస్తోంది వేదం ఈ విధంగా ఉదకాలం నుండి ఈ జగత్తుని సృష్టి చేసి ఆ ప్రజాపతి ఆత్మనాత్మానం విధాయ తదేవా అనుప్రావిశత్ తన నుండే ఈ ఈ ప్రపంచమంతా సృష్టింపబడిందిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరూ కూడా ఈ స్వరూపాలే అని భావించి తనే ఆ స్వరూపాలుగా మారి ఈ జగత్తులో కనిపిస్తున్నాడు సృష్టి చేసి కేవలం సృష్టి చేయటం మాత్రమే కాకుండా తనే ఆ పదార్థాలలో ప్రవేశించి తద్రూపంగా ప్రకాశిస్తూ సంచరిస్తూ ఉన్నాడు అదే మనం చెప్పుకున్నాం ఈ పంచభూతాలు సృష్టించి పంచభూతాలల్లో ఆ పరమాత్మ చైతన్య స్వరూపంగా ఆయన ప్రవేశించాడని అందువలనే ఈ పంచభూతాలన్నీ కూడా చైతన్య స్వరూపములుగా మనకు కనిపిస్తున్నాయని మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజాపతి ఈ జగత్తంతటిని కూడా సృష్టి చేసి ఆ జగత్తులో ఆయన ప్రవేశించి ఈ జగత్తంతా కూడా నడిపిస్తున్నాడు ఈ విషయంలో ఒక మంత్రం ఈ విధంగా వివరిస్తోంది విధాయ లోకాన్ విధాయ భూతాని విధాయ సర్వా ప్రతిశోధిశ్చ ప్రజాపతి ప్రథమజారత ఆత్మనాత్మానమీసంవివేశే ఈ విధంగా లోకాలన్నిటినీ కూడా సృష్టి చేసి ఆ తర్వాత ఆ లోకాల్లో నివసించటానికి ఈ భూతాలన్నిటినీ కూడా సృష్టి చేసి విధాయ సర్వా ప్రదిశో దిశ సమస్త దిక్కులని విదిక్కులని అంతటినీ కూడా సృష్టి చేసి ప్రజాపతి ప్రథమజారత్య ఆత్మనాత్మాన అభిసంవివేషతి ఈ సృష్టంత ఎలా చేశాడు అనంటే ఆయన కూడా పరమాత్మ యొక్క శక్తితో చేశాడు అని మనకి ఈ మంత్రంలో కనిపిస్తోంది ఆ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ఈయన తీసుకొని ఆ సామర్థ్యంతోనే ఈ జగత్తంతా కూడా సృష్టి చేశాడు అని మనకు తెలుస్తోంది సృష్టి చేసి ఆత్మనా ఆత్మానం విధాయ తనతోనే ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరూపంగా అన్ని శరీరాల్లోకి ప్రవేశించి ఆయన సంచరిస్తున్నాడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత సర్వమే వేదమాప్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి య ఏం వేద ఈ విధమైనటువంటి సృష్టి ప్రకారాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో లభించేటటువంటి సమస్త ఫలాలను వాళ్ళు పొంది కాలాంతరంలో దేహాంతరంలో వాళ్ళు కూడా ప్రజాపతి స్వరూపంగా మారిపోయి ఈ జగత్తులో ఉండేటటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి జీవరూపంగా మారి ఈ ప్రపంచం అంతా కూడా సంచరిస్తూ ఉంటారు సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపంగా వీళ్ళు కూడా సంచరిస్తూ ఉంటారు అని ఈ విధంగా సృష్టి యొక్క విజ్ఞాన ఫలాన్ని ఈ విధంగా బోధించి